దేశంలో ఉన్న అతి పవిత్ర పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరమైన మధురైలో నెలకొని ఉంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్యరాజుల కాలం నుండి పూజలు అందుకుంటుంది. మీనాక్షి సుందరేశ్వరుల ఆశీస్సులతో పునీతమైన మహాక్షేత్రం ఇది. అక్కడ పీటర్ పాదుకలు అని పిలువబడే పాదుకలను ఇప్పటికీ ప్రతి ఏటా జరిగే చిత్ర ఫెస్టివల్ సందర్భంలో అమ్మవారి ఉత్సవమూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తూ ఉంటారు. హిందూ అమ్మవారికి పీటర్ పాదుకలు వేయటం ఏంటి, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా? అవి బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఏలుతున్న రోజులు. ఆ కాలంలో మధురై జిల్లాకి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్గా ఉండేవారు. ఆయన ఆఫీస్కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి గుడి. పీటర్ ప్రతిరోజు తన ఆఫీస్కి అమ్మవారి దేవాలయం ముందు నుండి గుర్రంపై వెళ్ళేవారు. ఆయన హిందూ మతస్థుడు కాకపోయినా ఇక్కడ హిందూ ధర్మం అన్నా పురాణాలన్నా దేవీ దేవతలన్నా అపారమైన నమ్మకం. దాంతో ఆ దారిలో వెళ్ళేప్పుడు అమ్మవారి మీద భక్తితో పీటర్ తన పాదరక్షలను విడిచి గుర్రం దిగి నడిచి వెళ్ళేవారు. అలా జరుగుతుండగా ఒకరోజు ఉరుములు మెరుపులు పెద్ద గాలితో వర్షం కురుస్తుంది. పీటర్ తన ఇంట్లో పడుకొని ఉండగా పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేవగానే ఎదురుగా ఒక స్త్రీ ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నిల్చుని ఉంటుంది. పీటర్ ఎవరమ్మా నీవు అని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ తనని అనుసరించమని పిలుస్తూ ఆ జోరు వర్షంలో వడివడిగా నడుస్తూ కొంత దూరంలో అదృశ్యమవుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాక ఇంటి నుండి బయటకు వచ్చిన పీటర్ అక్కడ జరిగిన సంఘటనతో షాక్ అవుతాడు. ఆయన బయటకు వచ్చిన మరుక్షణమే తన నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. నిర్ఘాంతపోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకొని ఆ అర్ధరాత్రి వచ్చి తనని బయటకు పిలిచి ఈ ఘోర ప్రమాదం నుండి కాపాడింది మరెవరో కాదు, సాక్షాత్తు మధుర మీనాక్షి అమ్మవారిని గుర్తించి చేతులెత్తి నమస్కరిస్తాడు. ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్ళి అర్చకులను సంప్రదించి రాత్రి జరిగిన ఆ ఉదంతాన్ని తెలియజేస్తూ, రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షలు లేవని గుర్తించాను, నేను అమ్మవారికి బంగారు పాదరక్షలను బహుమతిగా ఇవ్వదలిచాను, మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వమని అడుగుతారు. వారి అంగీకారంతో 412 రూబీస్, 72 ఎమరాల్డ్స్, 80 డైమండ్స్తో కూడిన వజ్రవైడూర్య సహితమై అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను ఆ మధుర మీనాక్షి అమ్మవారికి సమర్పించారు కలెక్టర్ పీటర్. ఈ పాదుకలను ఇప్పటికీ ఆలయంలో ప్రతి ఏటా జరిగే చిత్ర ఫెస్టివల్కు అమ్మవారి ఉత్సవమూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి మధురైకు రైలు సౌకర్యం ఉంది. చెన్నై నుండి 7 గంటల ప్రయాణం. మధురై విమానాశ్రయానికి చెన్నై, తిరుచి, బెంగళూరు, కోయంబత్తూరు నుండి విమాన సర్వీసులు కూడా ప్రతిరోజు ఉన్నాయి.